ఏదో టాబ్లెట్ స్మెల్ లో ఉంది. టాబ్లెట్ స్మెల్ రావడం ఏంటి? ఇంకా నయం సాకేత్, నువ్వు కాబట్టి నా మీద కేర్తో గుర్తుపట్టావు. నేనైతే డైరెక్ట్ గా తాగేసేదాన్ని. ఓ మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది. ప్లీజ్ అత్తయ్య, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి అని అంటాననుకున్నావా అత్త? లేని కడుపుని నేనెలా పోగొట్టగలనట్ట? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఏంటమ్మా నువ్వు బయటికి దోసేదాన్ని? నీ డౌట్ కి క్లారిటీ వాళ్ళ ముందే ఇవ్వనా? వాళ్ళని పంపించిన తర్వాత ఇవ్వమంటావా? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రూఫ్ లేకుండా నేను అనుమానించడం కూడా కరెక్ట్ కాదు. అయినా కడుపులో బిడ్డను చంపేంత చెడ్డ ఆలోచన నీకెలా వస్తుంది? సాకేత్, నాకు తెలిసి ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఆ కుంకుమ పువ్వు మంచిది కాదేమని నా ఆలోచన. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను టాప్ క్వాలిటీ కుంకుమ పువ్వు తీసుకొచ్చి తాగిస్తానుగా. అరే, చెప్తే అర్థం కాదా? ప్రతిదానికి మధురను అనుమానించడం మనకు అలవాటు అయిపోయింది. మనం మనుషులం రా, రాక్షసులం కాదు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? సాకేత్, నేను చూసుకుంటానని చెప్పాను కదా, దయచేసి వెళ్ళండి ప్లీజ్. నా అంచు కానీ కడుపులో ఉన్న బిడ్డ కానీ ఏదైనా జరగాలి, కారణం ఎవరైనా కానీ వదిలిపెట్టను. జాగ్రత్త. అలా చూస్తూ నిలబడ్డావే, నువ్వు లోపలికి తగలడు. చెప్పింది కదా పో. నీకు కడిపే లేదని దానికి తెలిసిపోయింది వెర్రి మహమ. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం, నీకెలా తెలిసిందే? ఎలా అంటే, మొన్న హాస్పిటల్లో లేని కడుపుని ఉంది అని డాక్టర్తో చెప్పించింది నేనే అత్త. రిపోర్ట్స్ అన్ని రుజువుల కోసం రిజర్వ్ చేసి పెట్టాను. తోక జాడించారో, అవి అభి సాకేతలు ముందు పెట్టి మీ రంగుకి నీళ్లు కొట్టించి మిమ్మల్ని వైట్ వాల్స్ లా నిలబెడతాను.
ఏం కావాలి నీకు? ఈ ఇంటి మీద కంట్రోల్ కావాలి. నేను రిమోట్ అయితే మీరిద్దరూ టీవీ కావాలి. నేను స్విచ్ అయితే మీరు వెలిగే బల్బ్ కావాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేనే చెప్తే అదే చెయ్యాలి. చెయ్యకపోతే రిపోర్ట్స్. రిపోర్ట్స్ అభి సాకేతులకి ఆన్లైన్లో వెళ్తాయి. వాళ్ళు మిమ్మల్ని ఆఫ్లైన్లో పెడతారు. అది మ్యాటర్. వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తా. వెల్ జనత్త, స్మార్ట్ మూవ్. టైం టేబుల్ రాసిస్తాను, ఫాలో అయిపోండి. ఓకే, బస్కిరా ఎక్కడికి? జల్దిరా, ఎవరొచ్చారో చూడు. తెలుస్తలేదురా, గా పిల్ల అమ్మా నాయనలు. వాసుకి అమ్మా నాయనలు ఏడున్నారు బాబా? ఏందోరా, వాసుకెవలో నేత్ర ఎవలో, అసలు మనోడు లవ్ చేసుడేందో, కథ అంతా గందరగోళంగా ఉందిరే బయ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నా నాన్న.
ఏం తమ్మి, పరేషానైనవా? వాసుకి గీళ్ళొస్తేనే సంతోషంగా ఉంటుందంటే వాళ్ళని ఈడికే రప్పించిన. కాబోయే అత్తమామల్ని ఎంత గౌరవంగా ఎదుర్కొంటానో చూడు. కా దెబ్బకి వాసుకి దిల్కుష్ అయిపోవాలా? నువ్వు సూపర్ బ్రో, చింపేశావు. ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను గెలవడానికి కష్టపడాలి. అవసరం లేదురా పాగల్గా, ఎంత కష్టపడ్డా నువ్వు గెలవవు. చూద్దాం, టైం ఉంది కదా. ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారు అంకుల్? అరే గానే నిలబడింది, రండి లోపల రండి. నైనా, గీళ్ళే మీకు కాబోయే ఏంకులు. అత్త, మామ, నాకు వాసుకి లగ్గమైందాక మీరు ఈడ్నే ఉంటారు. మీకు ఏ లోటు రాకుండా చూసుకునే పూచి నాది. మీరిద్దరూ మా అతిథులు, మా పద్ధతిలా మీకు మర్యాద తగ్గకుండా చూసుకుంటాం. రేయ్, దిమా ఖరాబ్ అయిందారా? బ్యాగ్ లోపల పెట్టు. అరే చూప్, ఏంద్రే లోపల పెట్టది? అడ్డమైన వాళ్ళందరూ వచ్చి ఉండనీకి గిదేమైనా ధర్మసత్రం అనుకున్నావురా? సక్కుబై జాగిర్ బిడ్డ, నా ఇషారా లేకుండా గాలి గిట ఇంట్లోకి రాదు. అసువంటిది నాకు తెలియకుండా ఈళ్ళని ఇంటికి పిలుస్తావురా? ఏమ్రా, లగ్గం అనగానే పగ్గం లేకుండా పోతున్నావు? నేననేదాన్ని ఒకదాన్ని ఈడనున్నానన్నది యాదమర్చినావురా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్నెప్పుడన్నా తక్కువ చేసి చూసినా? వాస్కి సర్ప్రైజ్ ఇద్దామని చేసిన. ఇప్పుడు నేను వద్దంటే చేశాను బ్రో, ఇదే జరుగుద్దని. ఇప్పుడు చెప్పు, నువ్వు నేత్రని హ్యాపీగా ఉంచగలవా? నీ వల్ల కాదు. మీ అమ్మ నీతో ఈ పెళ్ళి వద్దు అని కూడా చెప్పించగలను బ్రో. నాకెందుకో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏడేంది, సింహానికి సిగరెట్తో సురుసురునంటిస్తుండు. ఏం బ్రో, నేనేమైనా తప్పుగానానా? తప్ప నిరూపిస్తా. నా మాటనే మా అమ్మ మాట.
వాసుకి అమ్మనైనా ఇండే ఉంటారు. లగ్గమయ్యేదాకుంటారు. అమ్మా, ఈ ఒక్క విషయంలో నన్ను నాపకు ప్లీజ్. పోనీ, ఇడిసేయలేవే. మనోడి మనసు బాధపడుతుంది కదా. అమ్మ వాసుకి, అమ్మ నాయన లోపలికి తీసుకుపో. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రం, ఇంకా ముందు ముందు మస్తుంది. నీ కొడుకు పూర్తిగా నా వైపు వచ్చేస్తాడని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. తల్లి కూతుళ్ళిద్దరు ఒకే చోట చేరారు, పనులు మానేసి బాతా కాని వేస్తున్నారా? చేస్తూనే ఉన్నాంగా. అరుస్తున్నావేంటి? ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని హాల్లో పెట్టేమంటావా? వద్దు, అదేదో తెలియక అలా అనేసింది. ఒసే మెంటల్ నానా, నోరు మూసుకొని చెప్పిన పని చేయి, లేదంటే కొంపలు అంటుకుంటే. సారీ మధుర, ఇంకెప్పుడు అరవను. అది వెళ్ళి హాల్లో ఫ్లోర్ క్లీన్ చేయి. సుబ్బు ఉంది కదా. ఓహో, ఎవరేం పని చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఓకే సుబ్బు, నువ్వు వెళ్ళి హాల్ తుడు, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొచ్చి టీ పై మీద పెడతాను. అబ్బే, అంత అవసరం లేదు మధుర. హాల్లో ఫ్లోరేగా అంచు తుడిచేస్తుందిలే. కర్మ కర్మ. రిపోర్ట్స్ అంటున్నారు? ఏం రిపోర్ట్స్ మేడం? ఏ, నీకెందుకు అనవసరమైన విషయాలు? పో అవతలకి. దరిద్రం కొట్టదానా, దరిద్రం కొట్టదానా? ఎక్కడి నుంచి పట్టుకున్నావే మమ్మల్ని? శనిలా దాపరించావు కదే. అత్తా, కోడలా, మాట అటువైపు మీనింగ్ ఇటువైపు వస్తుందేంటి? ఇండైరెక్ట్ స్పీచా? అబ్బే,
అంత గ్రామ నాకు ఇక్కడ ఏడ్చింది. ఏదో ఫ్రస్ట్రేషన్ లో దాన్ని తిట్టాను అంతే. ఇదే పిల్లతో వెళ్ళి నీ కూతురుతో ఫ్లోర్ అంతా క్లీన్ చేయించు. వెళ్ళు, తుడిపిస్తాను. లైఫ్లో నేను తిన్న ప్లేట్ కూడా కడిగింది లేదు. అలాంటిది నాతో అంట్లన్నీ కడిగించింది. ఇప్పుడు అది నాతో తొక్కి నేల కూడా తుడిపిస్తుంది. ఇంతకన్నా అవమానం ఇంకోటి లేదు. ఓసే అంశు, నీ కడుపు డ్రామా నీ లైఫ్ కి క్లైమాక్స్ డ్రామా అయిందేంటే? కలదు కాబట్టి గెలుస్తారనే నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. కానీ ఎలా వాళ్ళని? అది నాకు వదిలేందంటే ఆల్రెడీ ప్లాన్ సెట్ అయింది. మనం చేయాల్సిందల్లా యాదవ్ని నేత్ర పెళ్లి చేసుకుంటే తన కొడుకు తన మాట వినడన్న భయం సక్కుబాయిలో కలిగించడం.